హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరోసారి భారత్ రష్యాలు కలిసి సరికొత్త రికార్డు సృష్టించాయి. 7 దశాబ్దాల స్నేహానికి, ఆర్థిక సహకారానికి ఈ రికార్డు ప్రత్యక్ష ఉదాహరణ. భారత్లో రష్యా ట్రేడ్ కమర్షియల్ కార్యాలయాన్ని ప్రారంభించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిరంతరం పెరుగుతుందని మాస్కో పేర్కొంది. భారత్ రష్యా వాణిజ్యం $100 బిలియన్ లక్ష్యానికి చేరుకుందని భారత్లోని రష్యా రాయబారి డెనిస్ అలీపోవ్ తెలిపారు. ఈ లక్ష్యాన్ని 2030కి ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్దేశించారు. కానీ అంతకుముందే ఈ లక్ష్యాన్ని ఈ మిత్ర దేశాలు చేరుకోనున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తాజాగా భారత్లో 2వ అతిపెద్ద బిజినెస్ ఛాంబర్ ఏర్పాటు చేసింది రష్యా రాయబారి డెనిస్ అలీపోవ్ మాట్లాడుతూ 2030కి మన దేశాలు నేతలు నిర్దేశించిన $100 బిలియన్ లక్ష్యానికి అతి చేరువగా వచ్చామని చెప్పారు. ఏడాది మొదటి 4 నెలల్లో ట్రేడ్ టర్నోవర్ $75 బిలియన్లకు పెరిగిందని, మరింత వృద్ధి చెందుతుంది. భారత్ రష్యా వాణిజ్యంలో అపూర్వమైన స్నేహాన్ని ప్రస్తావిస్తూ ఇరు దేశాల ప్రాంతాలు, ప్రావిన్స్ల మధ్య ఆర్థిక మార్పిడి జరగడం ప్రారంభమైంది అని అన్నారు. న్యూఢిల్లీలో రష్యా వాణిజ్య మిషన్ December 1953 ప్రారంభమై సోవియట్ యూనియన్ మరియు భారత ప్రభుత్వాల మధ్య మొదటి వాణిజ్య ఒప్పందం సంతకం చేయబడింది. 2 దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు ఉపయోగించుకోవడంలో మరియు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో ఈ మిషన్ కీలక పాత్ర పోషించింది అని తెలిపారు. ఇక నేడు 2 దేశాలు వ్యవసాయం, ఇంధనం, బ్యాంకింగ్, ఫినాన్స్, కస్టమ్స్, రవాణా, లాజిస్టిక్స్, విద్య మరియు మానవతా రంగాలలో వేగంగా పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ఇలానే ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు వెళ్లేందుకు మరింత కృషి చేస్తామని తెలిపారు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. భారత్ రష్యాల బంధంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.